నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలో రెండవ రోజు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే ప్రతి గడపకు తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ది సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు సమృద్దిగా అందుతున్నాయని తెలిపారు. ప్రజలందరూ మళ్లీ జగన్ను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ జయలక్ష్మమ్మ, నల్లపరెడ్డి రామ్మోహన్ రెడ్డి, మైనారిటీ అధ్యక్షులు షబీర్, మత్స్యకార నాయకులు శ్రీహరికోట ప్రసాద్, మైపాడు సర్పంచ్ సంగం వెంకయ్య, పల్లిపాలెం నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ఆసరా వచ్చేసి 27,000 రుణమాఫీ పడి ఉంది పొదుపుకు సంబంధించి. ఇద్దరు పట్టుకోండి.